అత్తమ్మా ఇక వంటలు అయిపోయినాయి ఇంటికి పోదావా పోదావా కొద్దిగా పొద్దున్నగా పొద్దుంది కానీ మరి ఇంకా పోదావా ఏం చేద్దాం మరి కూర్చొని కూర్చొని కాదు కానీ టైం ఉంది కదా పులుగులు చేయరాదు రకరకాల పులుగులు చేస్తారు హైదరాబాద్ అవును చాలా రకాల చల్ల పులుగులు ఎన్ని తిందాం ఎన్ని పిల్లలు తీసుకోవాలి అప్పుడు సాయంత్రం కూడా వస్తుంది కదా సాయంత్రం ఎవరైనా ఈవినింగ్ స్నాక్స్ ఇవే తింటారు బయట సమోసా పునుగులు ఇంకా బజ్జీలు ఎన్ని రకాలు ఉంటాయి ఒక్కొక్కటి అయితే ఏందో గానీ అసలు భలే ఉంటాయి సరస్వతి మెత్తగా ముట్టుకోగానే గమన్న నరేసి తీసుకుపోయినాను వాటికి ఉదయం సాయంత్రం అసలు ఎంత బాగున్నాయో పెరిగేసి పెట్టించారు అయ్యి చల్ల పునుగులు చల్లయా ఏం మేము చేస్తే ఏముంది అమ్మిన పప్పు అది ఎందుకు మైదా నైట్ నానబెడతా పొద్దున్నే చేస్తాను నేను కానీ నీకు అంతసేపు నానబెట్టిన అవసరం లేదు తెల్లవారులు నీకు వెంటనే చల్ల పునుగులు చేసి చూపిస్తాను మరి చెప్పు చేయనన్న చెప్పు అమ్మ రుచి అన్న చూస్తా హైదరాబాద్ రుచి తప్పదమ్మ చేసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా సరేపా హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి నేను ఈరోజు అత్తమ్మ కోసం సాయంత్రం ఈవినింగ్ స్నాక్ చల్ల పునుగులు చేస్తున్నా చల్ల పునుగులు చేయడానికి మనం ముందుగా పిండి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చూపిస్తా ఫస్ట్ మనం పునుగులు కలుపుకోవడానికి పిండి మైదా పిండి తీసుకున్నా ఒక 3 కప్పుల మైదా పిండి వేసుకుందాం ఇది 2 3 3 కప్పుల మైదా పిండి తీసుకున్నా ఏ కప్పుతోటి మనం మైదా పిండి తీసుకున్నాం అదే కప్పుతోటి నేను 3 కప్పులు మైదా పిండికి 1 కప్పు పెరుగు తీసుకున్నా పెరుగు ఎప్పుడైనా ఒక 1 డే బిఫోర్ అయితేనే చల్ల పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో వేసేస్తాను ఇప్పుడు నేను పుల్లటి పెరుగు తీసుకోండి మీరు కూడా ఇంకా ఇందులో 1 చెంచా జీలకర్ర కొంచెం ఇట్లా నలిపి వేసుకోండి మంచి ఫ్లే స్మెల్ వస్తుంది అది తగినంత ఉప్పు 1/2 చెంచా సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని మనం మంచి ఇవి కలపెట్టుకుందాం పిండికి పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది ఇది పునుగు స్పాంజ్ లాగా వస్తాయి పుల్లటి పెరుగు తీసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా పుల్లటి పెరుగుతోటే చేసుకోరు బోండా కూడా ఏమైనా దాంతో చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వేసుకోవద్దు లూజ్ అయిపోతే పిండి జారిపోతుంది నూనె ఎక్కువ కాలుతుంది బాగా రావు పునుగు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటే కలుపుకుంటే సరిపోతుంది ఇలా బుడగలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఎందుకంటే పిండి మంచిగా కలపకపోతే ఆ పునుగు పేలుతాయి ఎక్కువ లూజు కలుపుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి ఇగో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా అనుకోవాలి కొన్ని వాటర్ వేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది ఒకవేళ వాటర్ కాకపోతే ఇంకొంచెం అది పెరుగు ఉంటుంది కదా మజ్జిగ చేసుకొని మొత్తం ఒకసారి పోసి కూడా కలుపుకోవచ్చు ఇంకా చాలా గట్టిగా ఉంది దీన్ని కనీసం 5 మినిట్స్ ఇట్లా మనం మర్దన చేయాలి పిండిని ఇంకా పిండి చూడండి ఎంత మంచి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది మరీ లూజ్ ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు ఇట్లా 2-3 మినిట్స్ ఇట్లా అనుకోవాలి పిండిని ఎప్పుడు ఇట్లా అంటే మంచి పిండి కలిసిపోతుంది బోండా అది పునుగు కూడా మంచిగా వస్తుంది మొత్తం పిండి కలపడంలోనే ఉంటుంది మా అత్తమ్మ చెప్పింది ఒకసారి మొత్తం పిండి కలపడంలోనే ఉంటుంది అది కదా అత్తమ్మ పిండిలే ఉంది దెబ్బ పిండిలే ఉంది దెబ్బ ఈ దెబ్బ పిండి అంత బాగా కలిపితే ఏదైనా రొట్టె అయినా ఏదైనా పిండిలే ఉంటుంది అందుకే మంచిగా కలుపుకోవాలి పిండి కలిసేటట్టు ఇట్లా మంచిగా అనుకోవాలి ఎజ్జుడ ఇంట్లో కలుపుతుంటే ఎంత మంచి స్మూత్గా అయిపోయిందో ఇది ఎట్లుందంటే సరస్వతి పరాట కొడతా మండ మీద వేసి అట్లుంది నువ్వు కొట్టేది కానీ ఇట్లా కలుపుతూనే అత్త మంచిగా వస్తుంది అది పునుగు నువ్వు వేసినాక చూడు మస్తు ఉంటుంది ఇప్పుడు ఇట్లా కలిపి ఉన్నావా 1 గంట సేపు పక్క పెట్టు ఇట్లా పొద్దుంది కదా మనకు 1 గంట సేపు పక్క పెట్టినా మనకు మంచిగా పెరుగు సోడ పెండి వేసినాక అక్కడ నాంతది పిండి గింతేసి చాలు ఇంత పొంగుతుంది అది సరే అందుకే 1 గంట సేపు కలిపి పక్క పెట్టేస్తాం మనం సరే సరే 1 అవర్ 1 మూత ఇట్లా మూత పెట్టుకుందాం తర్వాత 1 అవర్ తర్వాత మూత తీసి చూసుకుందాం మంచిగా పొంగుతుంది అది హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఇందాక పిండి కలవది కలిపి పెట్టేసి ఒక గంట సేపు అయింది, అప్పుడే ఏమంటారు సాయంత్రం గంట 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 అని ఇప్పుడు చీకటి అవుతుంది. అవును, ఎప్పుడమ్మా నువ్వు చేసేది చీకట్ల? ఎంత చిటికలు అయిపోయింది, ఇప్పుడే చిటికలు అయిపోయిస్తా, చట్నీ అయితే ఇక చిటికలు అయిపోతుంది, బాగుండి ఒకసారి వేసామంటే అయిపోద్ది అంతే. చట్నీ నువ్వు చేస్తావా? నేను మరి ఎవరు చేసినా మన ఇద్దరం చేసి తిందాం. సరే అత్తమ్మ, ఫస్ట్ చట్నీ చేద్దాం. చట్నీ చేస్తుంటే బాగుండా నువ్వే. సరే అత్తమ్మ, చట్నీ నీకు అసలు వేయించకుండా ఇన్స్టెంట్ గా చేస్తున్నాను. ఇది కొత్త మోడలా? ఇక ఒక రెండు కప్పుల పుట్నాల పప్పు వేసుకున్నా, ఇది దంచుకుందాం ఫస్ట్. నువ్వు దంచేద్దామ్మా, నీ నూనె పోసి అవి పోస్తా. సరే దంచు. మనం పునుగులు వేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకున్నా, ఇప్పుడు నూనె వేద్దాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకుందాం. ఇక పిండి చూడండి, మంచి పులిసింది. ఇక ఎంత సాఫ్ట్గా అయింది చూడండి పులిసి. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. వేసుకున్న ముందు కూడా ఒకసారి మనం పిండిని ఇట్లా మంచి కలుపుకోవాలి. ఒక్కసారి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు పునుగులు వేసుకుందాం. పిండి కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి బొండ ఇట్లా సాగడం ఇట్లా వేయడం రాకపోతే కొంచెం చేతికి వాటర్ తాడి పెట్టుకొని కొంచెం పిండి తీసుకోవాలి. ఇక వేడి నూనె వేడి కాగానే మనం పునుగులు వేసుకుందాం. చిన్న చిన్న వేసుకోవాలి, ఇక చిన్న చిన్నది, ఎందుకంటే ఎక్కువ పొంగిపోతే. కొంచెం వేసుకుంటే చాలు, చిన్న సీసంగోలిలాగా. మళ్ళీ ఎక్కువ లడ్డు వేసుకుంటే బోండాలాగా అయిపోతుంది అది. అది కొంచెం వేసుకుంటే చూడండి ఎంత మంచి పొంగుతుందో. రౌండ్ షేప్ రావడానికి కారణం ఇదే చూడండి. అట్లా తోకలు లీకలు లేకుండా ఇట్లా వేసుకోవాలి. మరీ పై నుంచి వేసుకోకరి, నూనె మీద పడుతుంది. కొంచెం కిందికి ఇట్లా పెట్టి వేసుకోండి. ఇవి ఎర్రగా అయిపోతేనే మనం ఒక్కసారి వీటిని కాల్చుకుందాం. ఎర్రగా మంచిగా తక్కువ మంట మీద కాల్చుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. ఎర్రగా కాల్చుకోవాలి వీటిని. వెలగాలి దగ్గరకు. ఇవి కొంచెం మంచిగా ఎర్ర కాలితే లోపల ఉడుకుతుంది. ఎక్కువ మంట పెడితే మాడిపోతే లోపల ఉడకదు. మంచి రెండు సైడ్లు ఇట్లా కాల్చుకోవాలి. ఇక ఎంత పిండి ఉన్నా సేమ్ ఇదే ప్యాటర్న్లో వేసుకుంటే సరిపోతుంది పునుగులకి. ఇంకా మెత్తగా అయింది సరస్వతి, ఇప్పుడు ఏమేస్తావు ఇల్లయ్య? ఇంకో పచ్చిమిర్చి వేస్తాం. ఇవి పచ్చిమిర్చి ఒక 10-15 అంటే పచ్చిమిర్చి ఒక 15 ఉంటాయి. అందులో కొంచెం జీలకర్ర, ఇంకో ఉప్పు కూడా తగినంత ఒక షేమ్ చేస్తున్నా. ఇంకా ఇంతవరకు మెత్తగా దంచి ఇంకా చూపిస్తా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా. ఇది చట్నీ తయారు చేయాలి. అత్తమ్మ నువ్వు చట్నీ తయారు చేయి, నేను ఇవి చేస్తా. అవును, మంచిగా ఎలా చల్ల పునుగులు. నిజంగా అత్తమ్మ పునుగులకి అయితే ఖచ్చితంగా సరే. ఏంటంటే పుల్లటి పెరుగుంటే చల్ల పునుగులు చేసుకోవాలి, లేకపోతే అసలు చేసుకున్నా వేస్ట్, చేసుకోకపోయినా వేస్ట్. లేకుంటే నైట్ అయినా కలిపెట్టుకో, నైట్ అయినా కలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పులుపు ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. అంతేనండి, నైట్ అన్నా కలిపి పెట్టుకోండి, తయారు చేసుకోండి, తయారు చేయండి బాగుండని ఖచ్చితంగా. అది అదైతే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అసలు అది లేదు, అసలు చేసిన వేస్ట్ అనుకుంటా నేనైతే. నేనైతే బాగుండేది ఏదే టైంలో చేస్తే, ఎప్పుడు పుల్లటి పెరుగు ఉంటుందో మిగిలితే వన్ డే టూ డేస్ తర్వాత ఉంటుంది కదా. ఆ టైం కూడా అప్పుడు కూడా మన పెద్దవాళ్ళం కూడా ఒక్కోసారి పప్పు షేర్ చేసినప్పుడు పెరుగు మిగిలితే ఖచ్చితంగా మిగులుతుంది పెరుగు. అవును, ఆ టైం వల్ల బోండాకు వేసుకోవాలి. అవును, మస్తు వస్తుంది అసలు బోండా, దానికి తిరిగిలేదు. ఇక దానికి బోండా అయినా పునుగు అయినా ఇంకా ఒకటేగా. అవును, చిన్నగా వేసుకుంటేనే పునుగులు అంటారు, లావేస్తేనే బోండా. బోండా మైసూర్ బోండా, ఇంకా నువ్వు నైట్ నానబెడతావు కదా అది బోండా. ఇప్పుడు మనం ఒక గంట సేపు అర్ధ గంట సేపు నానబెడితే చాలు దీనికి పునుగులు. పునుగు మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇదే పునుగు ఇట్లా ఇట్లా వేసుకున్నాం, ఇంకో స్టైల్ రవ్వ వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ అన్న ఉప్మా రవ్వ వేసి ఇట్లనే గంట సేపు నానబెట్టిన అనుకో, అట్లా చేసుకోవచ్చు. ఒకవేళ మైదా పిండి ఎక్కువ ఇష్టం ఉండవని వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. వస్తాయా గోధుమ పిండికి బోండా? నీకు తెలియదు? నాకు తెలియదు. నిజంగా మేము పూరి చేస్తా గోధుమ పిండితో, చపాతి చేస్తా. ఎందుకంటే మైదా పిండి ఆరోగ్యానికి ఎక్కువ మంచిది కదా అంటారు. అలాంటి టైంలో ఏం చేస్తారు, చాలా మంది గోధుమ పిండి వాడతారు. సేమ్ గోధుమ పిండితో కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇంకా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఏ పిండి అయినా చేసుకోవచ్చు, చేసుకుంటే గానీ. ఏది చేసుకున్నా మైదా పిండి మీదకి రాదు, రాజు రాజే బంటు బంటే. కానీ నిజంగా గోధుమ పిండి బాగుంటుంది అత్తమ్మ. ఎట్లా కొట్టు నువ్వు, ఏ పిండికి ఏది చేయాలనో అదే ఋషి. గారెకు పెసరగారే ఋషి. అవును, మినపగారెకు మినపగారే ఋషి. దేనికి అది నిజమే, ఏ పప్పు కాపప్పే ఋషి.
గోధుమని గోధుమ పిండి రుచి కదా మరి కానీ ఎట్లయినా దీని మీదకి రాదు బోండ సర్లే నేను ఎందుకు కాదంత అత్తమ్మ మళ్ళా ఇదే పిండిలా హా ఇదే పిండి కాదు మినప్పి పప్పు పిండి రుబ్బి మళ్ళా ఈ పిండి కలిపి చేయి బోండ నెక్స్ట్ అని చేద్దాను ఇప్పుడు చెప్పకు నెక్స్ట్ అలాంటివి బాగున్నాయి వంటలు చాలా ఉంటాయి అత్తమ్మ దగ్గర లిస్ట్ ఉంది నెమ్మది నెమ్మదిగా అన్ని ఒక్కొక్కటి వస్తుంటాయి అత్తమ్మ అలసిపోతున్నావా దంచి ఏమన్నా ఇట్లాంటివి నాకేమైతే ఐచారులు ఉంటాయని దంచుతా కానీ ఇప్పుడు దంచలేవు కదా ఇప్పుడేం దంచుతా నువ్వు పెట్టువాడా పెట్టు ఐచార్ల ఒడ్లు పెట్టాడా నేను దంచి బియ్యం చేసి నీకు ఇస్తా ఎందుకులే అత్తమ్మ అంత కష్టం మిక్సీ ఉండగా మిక్సీ ఉంది మరలు వచ్చినాయి చట్నీ రెండు నిమిషాలు మిక్సీ పట్టుకుంటే అయిపోద్ది రోల్ కావట్ లేట్ అయిన అంతే అంతే కానీ నాకు దంచటం వల్ల ఈ నీళ్ళు మోయటం వల్ల వీటల్లో అలసట రాదు నాకు ఎంత పని చేస్తుంది సరే అత్తమ్మ ఇంకా అయిపోయినాయి కూడా చట్నీ అయిపోయిందా అయిపోయింది ఇక సరే ప్లేట్లో పెట్టేసుకొని మనం తిందాం కొన్ని తినేసి ఇక పిల్లలకి ఇంటికి తీసుకోవద్దాం తాలింపు పెడతావా తాలింపు పెట్టాలి మర్చిపోయాను వాణి గురి తినే మూమెంట్ ఉంటే ఇక అయిపోయింది మర్చిపోవడం ఇక తీసేసి తాలింపు పెట్టేద్దాం చట్నీ తాలింపు కోసం మనం ఒక రెండు చెంచాల నూనె వేసుకుందాం నూనె వేడి కాగానే మనం తాలింపు గింజలు వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఒక్కసారి ఇట్లా ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొంచెం కరివేపాకు ఇందులో ఒక చిట్టికడంతా పసుపు ఇవన్నీ మంచిగా వేగినాయి ఇప్పుడు మనం చట్నీ ఇందులో వేసుకుందాం ఇంకొంది వేగితే ఇందులో వేస్తాను నూరుకున్న చట్నీ అందులో వేద్దాం తాలింపు వేసుకుందాం ఇట్లా పప్పులు పప్పులుగా కొంచెం మెత్తగా లేకుండా ఉంది కాబట్టి ఇది రోలు పచ్చడా కానీ పప్పులు తాగులుతుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది మిక్సీలో అయినా ఇట్లే కొంచెం కచ్చపెచ్చగా రుబ్బుకుంటే బాగుంటుంది లూజ్ కావాలంటే లూజ్ గట్టి కావాలంటే గట్టి చట్నీ ఎట్లా అంటే మనం ఇష్టం తీసుకోవచ్చు ఇప్పుడు చట్నీ అయిపోయింది మనం ప్లేట్లో పెట్టుకుందాం అత్తమ్మ అత్తమ్మ చట్నీ ప్లేట్లు వేసినా ఇప్పుడు పునుగులు వేసుకుందాం సార్ పునుగులమ్మ పునుగులు ఎక్కడండి అమ్మేది చెఫ్ సారు ఛానల్లో రండి బాబు రండి పునుగులు ఎక్కడండి మీరు అమ్మేది పునుగులు ఇగో ఇక్కడ చెఫ్ సారు వంటలు తినత్తమ్మ ఇక అంతేనా ఎంత మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఉంది లోపల కూడా ఇన్స్టెంట్ చట్నీ చాలా ఈజీ మిక్సీలో చేసుకుంటే అయితే చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కత్తర్ నాకు ఉన్నాయి పప్పులు కూడా మధ్య మధ్య తాగుకుంటావు కారం కూడా బరాబర్ సరిపోయింది మంచిగా ఉన్నాయి నువ్వు పచ్చి చట్నీ నువ్వు ఏం బాగుంటుందో అనుకున్నాను సూపర్ నేను కొబ్బరి మిస్ చేసాను మర్చిపోయినా ఆల్రెడీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టుంటే తెద్దామని మంచి కొబ్బరి వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది బాగుంది సూపర్ ఉంది టేస్ట్ మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అత్తమ్మ పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటే బాగుంటుంది మంచిగా పప్పులు తలుగుతున్నాయి తింటుంటే కచ్చపెచ్చగా నూరుకుందాం బాగుంది చట్నీ మీరు కూడా మిక్సీలో కూడా అట్నే కచ్చపెచ్చగా పట్టుకోండి మెత్తగా కావాలనుకుంటే కూడా మెత్తగా పట్టుకోండి అది మన ఆప్షనల్ ఇక మన ఇష్టం ఎమరుచి ఉంది ఇట్లా తలుగుతుంటే గట్టి చట్నీ అంటే గట్టి చట్నీ లూజ్ చట్నీ అంటే లూజ్ చట్నీ ఇక మన ఇష్టం కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది చిన్న చిన్న పునుగులు బాగుంది బాగుంది బాగా చేసిన సరే మా అత్తమ్మ చట్నీ చేసింది నేను పునుగులు చేసిన దానికి టేస్ట్ బాగుంది సూపర్ సూపరే సూపర్ చూడండి పునుగు ఎట్లా వచ్చిందో ఇదంతా లోపల మంచిగా ఉడికింది అందరడానికి చూడండి ఎట్లా అయిందో నీకు నచ్చింది అత్తమ్మ సూపర్ నచ్చినాయి నాకు మస్తు బాగా చేసిన పోయే ముందల సూపర్ ఇంటికి వెళ్ళి సర్దుకొని పిల్లలు తీసుకొని వెళ్దాం ఎట్లా రాగా నేను తెచ్చావు అమ్మ అని అడుగుతాను ఏ పిల్లలైనా సరే అమ్మ నాన్న బయటకు వెళ్తే రాగానే డోర్కి ఏం తెచ్చినా నాన్న ఏం తెచ్చినావు అమ్మ అని అడుగుతారు ఎవరి పిల్లలైనా కదా అత్తమ్మ కృష్ణ భగవాన్ అడుగుతా ఇది తెచ్చా అని చెప్తాం కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ కానీ పుల్లటి పెరుగు ఉంటేనే ట్రై చేయండి అది కూడా చెప్తున్నా మళ్ళీ బాగుండవు అది ఇది అని అనొద్దు చప్పగున్నాయి పుల్లగలేవు అది పెరుగు క్వాలిటీ అది పెరుగు పుల్ల ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సరస్వతి కొంతమందికి పులుపు కూడా పడదు అది కొంతమంది చప్పగా తింటారు కొంతమంది పులుపు గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో అవును ఇట్లా కూడా బాగుంటాయండి నాకు నచ్చిన వరకు అయితే ఇట్లనే బాగు పులుపు ఏమంతా నాకు మంచిగా అనిపించదు పులుపు పడదు అత్తమ్మకి నాకైతే పుల్లగుంటేనే ఇష్టం నేను చెప్తున్నా కొంతమంది కాదు కొంతమంది
కానీ ఇంకో చట్నీ కూడా సూపర్ ఉంటుంది, అది ఈ రోజు మిస్ అయింది, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తా. టమాటా పచ్చిమిర్చి చట్నీ అంత గుర్తుందా నీకు? మస్తు ఉంటుంది అది కూడా. ఈ ఎంత ఈజీ అంటే చట్నీ 2 మినిట్స్ లేకపోతే ఇది బోండా చేసుకొని జస్ట్ మ్యారినేట్ చేసుకో, అది కలిపి పెట్టుకోవడం ఒక గంట సేపు తర్వాత వేసుకోవడం ఒక 5 నిమిషాలు అయిపోద్ది. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చినా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కితే ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము చేసిన వంటలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, అప్పుడు చూడొచ్చు. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మళ్ళీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.